వచ్చి అక్కడ మహిళలతో మీటింగ్ పెట్టి రేపు జరగబోయే 20వ తారీఖు జరగబోయేటువంటి ఆ మీటింగ్ని సక్సెస్ఫుల్ చేయడం కోసం ఫస్ట్ మన బాపట్ల వచ్చారు. ఆవిడతో పాటు మన మల్లిక గారు, ఆవిడ ఉపాధ్యక్షురాలు, జిల్లా ఉపాధ్యక్షురాలు, అందరూ వచ్చి మెయిన్ మహిళలు స్తబ్దతగా ఉంటున్నారు, మనసులో ఉన్నా కానీ జనసేనని బయటికి రాలేకపోతున్నారని వాళ్ళల్లో కొంచెం ఎంకరేజ్ చేయడం కోసం, రేపు జరగబోయేటువంటి ఆ మహిళా సదస్సు సక్సెస్ఫుల్ చేయడం కోసం వాళ్ళు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళం అందరం టీవీ చూస్తున్నాము, న్యూస్ వింటున్నాము, అన్నీ చేస్తున్నాము. ప్రతి అంటే గత ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు అభద్రతా భావంతో బతుకుతున్నాం. ప్రతి ఒక్కళ్ళు ఏ యాంగిల్లో చూసినా, ఏ రంగంలో చూసినా ఫెయిల్యూర్ అన్నమాట. ఎక్కడా సక్సెస్ఫుల్ లేదు. డబ్బులుంటే ఏదైనా చేయొచ్చని అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. డబ్బులున్నందువల్ల అధికారంలోకి రావడం అనేది ఒకసారి చూస్తారు ఎవరైనా, ఒకసారిలో సక్సెస్ అయితే సెకండ్ టైం ఛాన్స్ ఇస్తారు. ఒకసారి వచ్చి 6 నెలల దగ్గర నుంచి స్టార్ట్ చేశారు. వాళ్ళేంటో, వాళ్ళ ప్రభుత్వం ఏంటో ఫెయిల్యూర్స్ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి. ప్రతి ఒక్కళ్ళకి కూడా బయటకు వెళ్తే, ముఖ్యంగా లేడీస్, మేము మొన్న నిరసన కార్యక్రమం కూడా చేసాము ఇక్కడ, బయటకి ఆడపిల్లలు వెళ్తే, ముఖ్యంగా తల్లిదండ్రులు ఆడపిల్లల్ని స్కూళ్ళకి కాలేజీలకి పంపిస్తే వాళ్ళు తిరిగి వచ్చేంతవరకు కూడా భయపడుతున్నారు. ఎక్కడా భద్రత లేదు, ఆఫీసులో వర్క్ చేసే వాళ్ళకి లేదు. ముఖ్యంగా మొన్న ఈ మధ్య ఇటీవల ఒక మహిళా పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్కి కూడా ఆమెకు కూడా భద్రత లేనివి. ఇలాంటివన్నీ మనం చూస్తున్నప్పుడు మనం ఎలాంటి సమాజంలో బ్రతుకుతున్నాము? దీనికోసం ఇతనికి పదవి ఇచ్చింది, తప్పు చేశామనేటువంటి పశ్చాత్తాపం జనంలో అయితే వచ్చింది. దీనికి ముఖ్యమంత్రి గారు ఏంటంటే, నెక్స్ట్ కాబోయే దీనికి ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు వస్తారో, జనసేన పార్టీ ఎక్కడ వస్తుందో, మంచి పనులు చేస్తున్నారు, ఈయన ముందుకెళ్ళనియకూడదని ప్రతి దానికి కూడా కామెంట్ చేయడం ఏదో ఒకటి. అసలు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన అలాంటి కామెంట్లు చేయడం అనేది ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయలే. మన రైతులకి సహాయం చేయడానికి వెళ్తే దానికి ఏ ఒక్క రైతు లేడంటాడు. అసలు అది ఎంత సక్సెస్ఫుల్ అయింది ఆ ప్రోగ్రాము. మరి ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఏ చనిపోయిన రైతు ఎవరు, చనిపోయిన రైతు అక్కడ ఆత్మరూపంలో రావాలి ఈయన కోసం.